Step into Value Zone. Hyperma, button chin. సంవత్సరం మార్చిలో భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న హీరో మంచు మనోజ్ త్వరలో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హోస్ట్ గా ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం పేరిట సరికొత్త టాక్ షోను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన ఈవెంట్ కు సతీ సమేతంగా హాజరయ్యారు. మౌనిక రాకతో తన జీవితంలో పలు మార్పులు వచ్చాయంటూ పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పుకొచ్చిన మనోజ్ తాజాగా మరోసారి తన భార్య మౌనికారెడ్డిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్, భూమా మౌనికారెడ్డి ఈ ఏడాది మార్చిలో ఇరు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. మంచు లక్ష్మి దగ్గరుండి వీరి పెళ్లి జరిపించింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు, పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. మౌనికతో జీవితం పంచుకున్న మనోజ్ ఆమె కుమారుడు దైరవ్ బాధ్యత కూడా తనదేనంటూ చెప్పి తన గొప్ప మనసును చాటుకున్నాడు. మనోజ్ హోస్ట్ గా సరికొత్త టాక్ షో ప్రారంభం కాబోతోంది. ఆ ప్రోగ్రామే ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. ఈ షో డిసెంబర్ 15 నుండి ప్రారంభం కాబోతోంది. అయితే ఈ షోకు సంబంధించిన ప్రోమో రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు మేకర్స్. ఈ షో ప్రమోషన్ కు తన సతీమణితో కలిసి హాజరయ్యాడు మనోజ్. ఈ సందర్భంగా మాట్లాడిన మంచు మనోజ్ తన పర్సనల్ లైఫ్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. మౌనిక కారణంగా తన లైఫ్ లో ఎలా టర్న్ తీసుకుందో చెప్పుకొచ్చాడు. మనోజ్ మాటలకు మౌనిక కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినీ ఇండస్ట్రీకి 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత 7 అడుగులు వేసి మళ్ళీ ఇండస్ట్రీకి వస్తున్నా ఆ గ్యాప్ లో చాలా డిఫరెంట్ లైఫ్ ను చూసా. అంతకు ముందు సినిమాలు చేసేటప్పుడు ఒక ఫ్యాషన్ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ చూపించే ప్రేమ మాత్రం తగ్గలేదు. వాళ్ళిచ్చిన ధైర్యమే నన్ను మళ్ళీ ఈ వేదికపై నిలబెట్టేలా చేసింది. నేను మౌనికతో ప్రేమలో పడ్డాకే ఫ్యాన్స్ ప్రేమ విలువ తెలిసింది. అప్పటి వరకు కళ్ళు మూసుకుపోయాయి. అందుకు నన్ను క్షమించండి అంటూ మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యారు. ఈ మాటలు విన్న మౌనికారెడ్డి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, అభిమానులు లవ్లీ కపుల్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ర్యాంప్ ఆడిద్దాం ప్రోగ్రామ్ లో విన్ అయిన ప్లేయర్స్ కు 50 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షోతో అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు మంచు మనోజ్ సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు వెండి తెరపై అలరించిన ఈ రాకింగ్ స్టార్ ఇక ఓటీటీ టీవీ ప్రేక్షకులకు దగ్గర కానున్నారు. 2017లో వచ్చిన ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మనోజ్ మళ్ళీ సినిమాలో నటించలేదు. దాదాపు 7 ఏళ్ల తర్వాత మళ్ళీ అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే వాట్ ది ఫిష్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు.